జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే వలం హనుమంతరాయ్ చౌదరి, కంబదూరు జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి ఆధ్వర్యంలో గ్రామ దర్శిని వికాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దళితవాడ శుభ్రం గురించి, పెన్షన్ గురించి, రుణమాఫీ గురించి, వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజల గురించి, తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు వచ్చి ప్రజాప్రతినిధులు వారి సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ దర్శనం కోసం ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ, మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మంచి అవకాశమని, ఇంటి దగ్గరకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అందుకే దేశంలో నారా చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ది లీడర్ అని అన్నారు. మళ్ళీ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని కార్యకర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది. నీళ్ళు లేవటువంటి రోడ్లో నీళ్ళు నిలబడి అమ్మా తీసుకురమ్మా వేటు బతుట హారమో చిన్నగా ఉంది, ఓకే ఏడు చేతికి నవ్వు ఎనిమిది మీకు కట్టవచ్చు ఇరిగిన జై తెలుగుదేశం.